awardee is to Guru Shrimati Manjula Ramaswami Garu. Guru Shrimati Manjula Ramaswami Garu, born on 28 March 1958, was initiated into Bharatanatyam by her father. She performed her Arangetram at the age of 12. She is a graduate in commerce and a gold medalist in the master's degree of performing arts Bharatanatyam from the Central University, Hyderabad. She has trained numerous students over the last 40 years at Sri Rama Nataka Niketan. Her absolute command over the symbols and mnemonic syllables has been appreciated, and she is acclaimed as one of the leading Natuvangam artists of India. She always says that, "My father and I are fond of recalling the words of Sri S. Radhakrishnan. It takes centuries to create history and takes centuries of history to create tradition. Therefore, traditions can never be brushed aside." Srimati Manjula Ramaswamy had got out a book, A Lifetime Dedicated to Art, on her non-agenarian father and guru Sri V.S. Ramamurthy, whose career in dance spans 7 decades, and a documentary on his life was also produced by the Doordarshan Kendra Hyderabad. Both Sri V.S. Ramamurthy and Srimati Manjula Ramaswamy Garu own a deep obligation to the long-standing member of their family and team, Gana Kokila Srimati Prema Ramamurthy, the distinguished Carnatic vocalist, for the treasured association all these years. She takes pride in her students who have won accolades for the institution, Sri Rama Nataka Niketan, receiving the following awards for their special item, Deepa Tarangani: Limca Book of Records, Asia Book of Records, Unique Book of Records, World Records India, India Book of Records, the Elite World of Records. After the dance we watched, we will not need any further introduction. It is my honor to welcome Srimati Guru Manjula Ramaswamy Garu. I also request Sri Chakravarti Garu IIS, Sri Amarnath Garu, Chairman, Slate Group of Schools, Padma Shri Sri Narav Ravi Kumar Garu, South President, Dikki. క్యాష్ అందజేస్తున్నాము. అయితే మేడం చాలా అవుట్ స్టాండింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు కూడా ఇస్తుంటారు. ఇప్పుడే చూస్తున్నారు అలా ఇందాక ప్రదర్శించింది గురువు గారు. వీళ్ళ నాన్నగారు విఎస్ రామమూర్తి గారు 96 ఇయర్స్, ఈయన ఇంకా స్టిల్ డ్రామా డ్యాన్సెస్ అంటే ఇంకా ఎఫెక్షనేట్. వాళ్ళ ప్రొడక్షన్ వీళ్ళంతా. ఈ మేడం మాకు లతాకి మన రాజేశ్వర సాయినాథ్ గారు, మన మంజుల రామస్వామి గారు పర్సనల్గా తెలుసు. వాళ్ళ అరంగేట్రాలు వీళ్ళ సంస్థవి, వాళ్ళ సంస్థవి ఎన్నో నెంబర్ ఆఫ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశాము. మాకు లతతో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకే ఎక్కువ ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులోనూ చిన్నవాళ్ళు కాదు, అంతా అంతర్జాతీయంగా పేరున్న వాళ్ళిద్దరు గురువులు కూడా. ఈ సందర్భంలో మేడం చిన్న రిక్వెస్ట్ చేసింది నాకు, ఈ క్యాష్ నాకొద్దు, నేను ఎవరైనా నీడీకి ఇస్తానని, ఆ కండిషన్ ఉంటేనే తీసుకుంటానంది. అయితే ఒక చల్లపల్లి బంతేజీ, ఒక ఆయన 8 మంది పిల్లలు అనాథలను తీసుకొని వాళ్ళు చదివిస్తున్నారు, ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంది అమౌంట్ అని చెప్పారు. ఆ చల్లపల్లి బంతేజీకి 25,000 అందిద్దాం అనుకుంటున్నాము. దాన్ని ఎవరన్నా ఒకరు వచ్చి తీసుకొని, సుధాకర్ ఉన్నారా, సుధాకర్ రైల్వేస్, ఆయన వచ్చి ఆ చల్లపల్లి బంతేజీకి ఆ అమౌంట్ అందజేయవలసిందిగా మేడం గారు అది అందజేస్తారు. తర్వాత ఇక్కడ మాట్లాడతారు అందరూ. ఆవిడ ఏదైనా సోషల్ యాక్టివిటీస్లో మేము ఏదైనా ప్రోగ్రామ్ అడిగితే పర్ఫార్మెన్స్ వీళ్ళు కానీ రాజసాయినాథ్ గారు కానీ ఎప్పుడు తీసుకోరు, మాకు ఫ్రీ చేస్తూ ఉంటారు. వాళ్ళు విడిగా వీళ్ళ ప్రోగ్రామ్ పెట్టాలంటే 1 లక్ష 2 లక్షలు ఉంటుంది ఒక్కొక్కరు. అలాంటి వారు చాలా ముందుకొచ్చి
దేనికి ఒక ప్రైజ్ ఆశించకుండా ఈ ప్లాట్ఫామ్ మీద చేస్తారు. అది చాలా గొప్ప విశేషం. అమర్నాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. జీవించి ఉన్నప్పుడే మరణించిన వాళ్ళు ఎంతోమంది, మరణించిన తరువాత కూడా జీవించి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఒక బుద్ధుడు, ఒక అంబేద్కర్, మరో 2000 సంవత్సరాలు కాదు, మరో 20,000-30,000 సంవత్సరాల పాటు మానవ జాతి గుర్తుపెట్టుకునేంత హితాన్ని సమాజానికి చేశారు. అంత గొప్ప కాకపోయినా రాజాగారు వారి సతీమణి ఉడతాభక్తిగా నిబద్ధతకు క్రమశిక్షణకు పేరొందిన రాజాగారు మరణించిన భార్యను హృదయంలో పెట్టుకోవడమే కాకుండా ఆమె సమాజంలో ఆమె తరపున మంచి పనులు చేస్తూ ఆమె జీవించి ఉండాలని ఆయన కోరుకోవడం ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని సూచిస్తుంది. నిజంగా హృదయపూర్వక అభినందనలు సార్. తప్పనిసరిగా మేడం అందరి హృదయాల్లో, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి హృదయాల్లో వీళ్ళగుండా ఇంకా ఎంతోమంది హృదయాల్లో జీవించి ఉంటారు. నిజంగా శ్లాఘనీయం మీరు చేస్తున్న పని. మీకు నమస్కారం. మీరు జంట నగరాల్లో, విజయవాడలో, తిరుపతిలో సుమారు 10 స్కూల్స్ రన్ చేస్తున్నారు. పిల్లలంతా వెరీ డిసిప్లైన్ ఉంటారు. స్లేట్ స్కూల్ అధినేత అయినా ఆ పిల్లలందరూ ఎంత సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు, అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఒకటి పెట్టే ఉండేది మేము, అయితే ఆయన్ని మేము అప్రోచ్ అవ్వడం లేట్ అయిపోయింది. నిన్నే మాట్లాడాను, అసలు చాలా మార్వలెస్ ఉంటాయి వాళ్ళ ప్రదర్శనలు కానీ, పిల్లలు వాళ్ళ డిసిప్లైన్ కానీ. ఆ స్కూలు దాన్ని చెప్పాలంటే గంట సరిపోవు. ఇప్పుడు నెక్స్ట్ మా పద్మశ్రీ నర రవికుమార్ గారు, సౌత్ ప్రెసిడెంట్ డిక్కి వారు మాట్లాడుతారు. కేకే రాజా గారి కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెదులుతూ మరి లతా రాజా గారు శాంతి చక్ర డిగ్రీ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా స్వయంగా ఆమె చోరువ తీసుకొని సలహాలు ఇచ్చి ప్లానింగ్ చేసి ఎంతో గొప్ప కార్యక్రమాలు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు ఒక భార్యకి ఒక భర్త ఇచ్చే గౌరవం కానీ నివాళి కానీ మనం ఈ లతా రాజా ఫౌండేషన్ చేసేటటువంటి కార్యక్రమంలో చూడొచ్చు. ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకోటి ఉండదు. ఎందుకంటే వారు ఏ ఆశయాల కోసమైతే జీవించారో, వారిద్దరు కలిసి ఏ కార్యక్రమాలు అయితే విజయవంతంగా నిర్వహించగలిగినారో, ఆ కార్యక్రమాలని మరి ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు మరి ఇద్దరు కూడా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నటువంటి బుద్ధునికి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని కొనసాగించే క్రమంలో ఈరోజు వారు ఏదైతే మహిళల కోసం మరి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందున మరి ఇందాకే మనం పెర్ఫార్మెన్స్ చూసాం, గీతా రామస్వామి గారి యొక్క శిష్యులు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ అత్యంత మరి బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇంత పిల్లల్లో అంత టాలెంట్ని మరి పైకి తీసుకొచ్చి మనందరి ముందు ప్రదర్శించినందుకు వారికి, అదేవిధంగా లతా రాజా గారి యొక్క గొప్ప వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రైజ్ని, ఈ యొక్క అవార్డుని వారు స్వీకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చక్రవర్తి గారు, ఐఏఎస్ వారు వారి సందేశాన్ని. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఫంక్షన్. నార్మలీ I would not have attended an arts function, but it has been a great privilege to watch the performances and such great artists. I would especially like to thank you because you are popularizing the two greatest thinkers of this nation. Buddha, in fact, one of those who are telling me how come Buddhism and the greatest thinker has vanished from this country, though of course he is found all over the world. And his thinking is found all over the world. You have found a great stage and a method in order to popularize such great thinkers. So I thank you from the bottom of my heart. I also would like to say one thing. Such great artists were there. I saw one girl here. I knew that she was going to fall because I could see that the table was slightly unstable. But the sheer determination with which she completed the art, I knew that she is going to be as famous as her in future. So I think that it was a great performance. All of them were such great dancers. And it was great to see all of them. And thank you very much for inviting me. Thank you, sir. Guru Manjula Ramaswami Garu, Pandit sir. I think
If I have to talk about Latha Garu and Raja Garu, I think my tongue cannot speak, but my heart can feel. Today, this beautiful award, I, along with my institution, Sri Ramanataka Niketan, I accept with the deepest gratitude and sincere thanks, and pray God for everything, for all the endeavors to come. Thank you, Latha Raja Garu. Madam, husband R&B lo Ramaswami Garu is, I think, superintendent engineer, I think, executive engineer, chief engineer. Oh, thank you. Sir, he is encouraging a lot. The institute behind, he is there, and always he is supporting our programs also. Thank you.